ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఇరవై ఒకటి కాలాని కవ్వల కీర్తి పంతొమ్మిది వందల పద్నాలుగు నాటికి అన్ని దిక్కులా వ్యాపించి ఉదయ సూర్యుని శోభల నానాటికి వృద్ధి చెందుతూ ఉన్నది ఎందరెందరో భక్తులు షిరిడీ వచ్చిపోతున్నారు కానీ బాబా షిరిడీ వచ్చిన మొదటి రోజుల్లోనే ఇక్కడ పెద్ద భవనాలు లేస్తాయి పెద్ద పెద్దవారొస్తారు వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి గుర్రము రథము కూడా వస్తాయి అన్నారు ఆ పిచ్చి పకీరు ఆలోచనలకు అందరూ నవ్వుకున్నారు కానీ పంతొమ్మిది వందల పద్నాలుగు నాటికి ఇవన్నీ నిజాలయ్యాయి ఒకరోజు జోగ్ భార్యకు ఊరి బయట వేప చెట్టు పక్కనున్న జాగా చూపి ఇది మా స్థలము ఇక్కడొక భవనం లేస్తుంది మేమక్కడే ఉంటాము పెద్దలు నన్నక్కడ కనిపెట్టుకుని సేవలు చేస్తారు అన్నారు ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడుతూ ఉండేవారు అది వచ్చినప్పుడు ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోయేవారు సంకల్ప మాత్రాన భక్తుల వ్యాధులు తగ్గించగల ఆయన అలా బాధపడడం చిత్రమే అనుభవించి తీరవలసిన కర్మఫలాన్ని భక్తులు అనుభవించలేనప్పుడు వారి జబ్బులు ఆయన స్వీకరించేవారు భక్తులపై తమకు గల ప్రేమను కలా తెలిపి వారి భక్తి శ్రద్ధలను బలపరచి ఆయన ఉద్ధరిస్తారు అయినా ఆయన ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు చూసిన భక్తుల ఆందోళన నిస్సహాయతలు వాళ్లలోని మానవత్వాన్ని పెంచుతాయి అంటే వారి యొక్క అస్వస్థత కూడా భక్తులకు శిక్షణే పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో ఆయన అలా బాధపడుతుంటే చూడలేక పురందరే ఏడ్చేశాడు సాయి ఎందుకేడుస్తావు మూడు నాలుగు రోజులలో తగ్గిపోతుంది రెండు రోజుల క్రిందటే నిన్ను రమ్మని వ్రాయమని కాకాతో చెప్పాను అన్నారు నిజానికి అతను వ్రాసే లోపలే నీవు వ్రాయవద్దు అతడే వస్తున్నాడు అన్నారు బాబా సరిగ్గా అప్పుడే అక్కడ పురందరే హృదయంలో సిరిడి వెళ్లాలన్న ప్రేరణ కలిగినది తర్వాత ఆయన చెప్పినట్లే ఆ బాధ తగ్గిపోయింది బాబా తమకు జబ్బు చేసినప్పుడు సామాన్యంగా మందు భిక్ష తీసుకునేవారు కాదు అయినా ఆ భిక్షపై జీవించే జీవుల కోసం ఆయన విధిగా భిక్షకెళ్లేవారు నడవలేనప్పుడు తమను పట్టుకుని భిక్షకు లిండీకి తీసుకెళ్లమనేవారు అయినా వారిలో దైన్యము అసహాయత కనిపించేవి కావు ఒకసారి ఒక భక్తుడు ఒక చక్రాల కుర్చీ సమర్పించాడు కాని ఆయన దానిని ఎన్నడూ వాడలేదు అరుదుగా ఆయనే చికిత్స చేసుకునేవారు ఒకసారి కండ్లకలక వస్తే మిరియాలు నీటిలో నూరి ఆ ముద్దను కళ్ళలో పెట్టుకున్నారు త్వరలో ఆ బాధ తగ్గిపోయింది ఒక్కొక్కప్పుడు మలబద్ధకానికి సోనాముఖి కషాయం కాచి భక్తులకిచ్చి కూడా సేవించేవారు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో ఒక వింత జరిగింది విజయదశమికి వచ్చిన భక్తులతో సిరిడి వీధులు కిటకిటలాడుతున్నాయి నాటి సాయంత్రం అందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని మేళతాళాలతో ఊరి పొలిమేరకు వెళ్లి సీమోల్లంఘనం పూజ చేసి వస్తున్నారు పూర్వం రాజులు ఆ రోజున దిగ్విజయానికి బయలుదేరి పొలిమేరలు దాటేవారని చెబుతారు అందరూ సెమీపత్రము ఆలింగన నమస్కారాలు ఇచ్చిపుచ్చుకొని పాతద్వేషాలు మరచి నాటి నుండి పరస్పరం ప్రేమభావం వహిస్తారు అలా చేసి అందరూ తిరిగి వస్తుండగా బాబా ఉగ్రులై తమ తలకున్న రుమాలు కఫ్ని లంగోట తీసి ధునిలో పారేసి అగ్ని కణాల వంటి కళ్లతో మసీదు ముంగిట నగ్నంగా నించున్నారు వారిలో ఒక దివ్యమైన వర్చస్సు ప్రస్ఫుటమైంది మూఢులార ఇప్పుడు చూచి నేను హిందువునో ముస్లింనో తేల్చుకోండి అని కేకలేశారు అందరూ భయపడిపోయారు చివరకు కుష్ఠురోగి భాగోజీ సాహసించి ఆయన నడుముకు లంగోటా చుట్టి బాబా శుభమాని సీమోల్లంఘనం జరుగుతూ ఉంటే మీరెందుకు ఇలా భక్తులను భయపెడతారు అన్నాడు కాని సాయి సట్కా నేలకేసి కొడుతూ ఈ దినమే నా సీమోల్లంఘనం అని కేకలేశారు ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు నాడు చావడి ఉత్సవం జరగదని భక్తులు తలచారు కానీ కొంతసేపటికి బాబా శాంతించి గుడ్డలు ధరించి తమ ఆసనంపై కూర్చున్నారు రాత్రి పదకొండు గంటలకు జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు తర్వాత కొద్ది కాలానికి స్థానిక భక్తుడు రామచంద్ర పాటిల్కు జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు అతడు భయంతో సాయిని స్మరిస్తున్నాడు ఒక రాత్రి అతనికి బాబా సాక్షాత్కరించారు ఆయన పాదాలపైబడి తన అంతిమ ఘడియ ఎప్పుడో చెప్పమని పాటిల్ కోరాడు భయం లేదు మృత్యుదేవత ఉత్తర్వు రద్దయింది త్వరలో నీ జబ్బు తగ్గుతుంది కానీ నాకు తాత్యా గురించే ఆందోళనగా ఉన్నది అతడు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం విజయదశమి రోజున మరణించవలసి ఉన్నది ఈ సంగతి ఎవ్వరికీ చెప్పవద్దు అన్నారు బాబా రామచంద్ర పాటిల్ కొద్ది రోజులలో కోలుకున్నాడు కానీ తాత్యా గురించి చెంది ఆ విషయం బాలాషింపీకి మాత్రం చెప్పాడు బాబా తాము సంకల్పించిన కార్యాలు నెరవేర్చమని ఎవరిని అర్థించరు ఆజ్ఞాపించరు భగవంతుడే ఆయన యజమాని ఆయన అర్ధించాలి అంతటా నిండిన అన్ని జీవుల చైతన్యమే ఆయన కనుక ఆయన సంకల్పమే వ్యక్తుల మనస్సులను పరిస్థితులను ఆదేశించి నెరవేర్చేది నాగపూర్కు చెందిన కోటీశ్వరుడు బాబూ సాహెబ్ బూటి ఒకనాడు సిద్ధపురుషుడైన హజరత్ తాజుద్దీన్ బాబాగారిని దర్శించాడు ఆయన నీవిక్కడికెందుకొచ్చావు నీ గురువు సిరిడీలో నీ కోసం వేచియున్నాడు త్వరగా వెళ్ళు అన్నారు అతడు త్వరలో సాయిని దర్శించి ఆయన దివ్య మహిమకు మంత్రముగ్ధుడై తరచూ శిరిడీలో ఎక్కువ కాలం ఉండసాగాడు కనుక అక్కడే ఒక భవనం నిర్మించుకోదలిచాడు అతడు ఒక రాత్రి దీక్షిత్వాడాలో నిద్రిస్తుంటే కలలో బాబా కనిపించి సిరిడీలో ఒక భవనము అందులో ఒక మందిరము నిర్మించమని ఆజ్ఞాపించారు అతడికి మెలకు వచ్చి చూచేసరికి పక్కనే శ్యామ కలవరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు నిద్రలేపి కారణమడిగితే స్వప్నంలో బాబా కనిపించి ఒక భవనము మందిరము నిర్మించండి నేనక్కడు అందరి కోరికలు తీరుస్తాను అని స్పష్టంగా చెప్పారు అందుకు నాకు భావోద్రేకం కలిగింది అన్నాడు శ్యామ శ్యామ కాకా దీక్షితుల సహాయంతో ప్లాను గీయించి బాబా అనుమతి ఆశీర్వచనము పొందాడు బూటి వెంటనే పని ప్రారంభమై త్వరగా క్రింది అంతస్తు పూర్తయింది సాయి నిత్యము లెండీకి వెళ్లి వచ్చేటప్పుడు తగిన సూచనలిస్తూ ఉండేవారు పూజామందిరంలో మురళీధరుని ప్రతిష్టకు ఒక వేదిక నిర్మించాలన్నాడు బూటి బాబా అది పూర్తి కాగానే అందులో నేనే ఉంటాను మనమందరం అక్కడే ఆడుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందాం అని చిన్నగా నవ్వారు ఆ క్షణమే పరమ పవిత్రమని టెంకాయ కొట్టి పని ప్రారంభించారు మురళీధరుని విగ్రహం చేయమని శిల్పులను నియమించారు భవనం కట్టుబడి సక్రమంగా సాగుతున్నందుకు బూటి పొంగిపోయాడు వేగంగా పెరిగిపోతున్న సిరిడీ వైభవం చూచి పారవస్యంతో రోజులు పరిగెడుతున్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో కొద్ది నెలలు గడిచాయి తరచూ షిరిడీ దర్శించే ఉద్దవేశువా శ్రీమతి చంద్రబాయి బోర్కర్లతో ఒకరోజు సాయి ఇక నుంచి మీరు శ్రమపడి తరచూ షిరిడీ రానక్కర్లేదు అన్నారు కొన్ని రోజుల తర్వాత బడేబాబా కుమారుడు కాసింకు కోడిపలావు తినిపించి సాయి నీవు ఔరంగాబాద్లో ఫకీరు శంషుద్దీన్ మియాను ఈ రెండు వందల యాభై రూపాయలతో మౌలు కవ్వాలి నియాజ్ జరిపించమను తర్వాత ఫకీరు బన్నేమియా మెడలో నేనిచ్చే ఈ పూలమాల వేసి ముస్లింల పంచాంగంలో తొమ్మిదవ నెలలో తొమ్మిదవ రోజున అల్లా వెలిగించిన దీపం అల్లాయే తీసుకుపోతారు ఆయన దయ అలా ఉన్నది అని చెప్పు అన్నారు బాబా ఇచ్చిన పైకము పూలమాల తీసుకుని కాసిం ఛోటేఖాన్ అమీర్లు ముగ్గురూ ఔరంగాబాదు చేరారు స్టేషన్లో ఫకీరు శంషుద్దీన్ రైలు వద్దకొచ్చి సాయి ఫకీరు వద్ద నుంచి వచ్చినదెవరు అని విచారిస్తున్నారు వాళ్లు నమస్కరించగానే వాళ్లు చెప్పదలచిన వార్త కూడా ఆయనే చెప్పారు తర్వాత ఆ ఫకీరు ఆ ముగ్గురికి తన ఇంట భోజనం పెట్టి బాబా పంపిన పైకంతో అన్నదానము అంటే నియాజ్ కవ్వాలి సంకీర్తనలు అంటే మౌలు విధిగా జరిపించారు మరో రోజు అందరూ బన్నేమియా గారి దగ్గరకు చేరారు ఆయన ఒక చేయి ఆకాశం వైపు రెండవ చేయి నేల వైపు చాచి నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులున్నారు ఆ స్థితిలో ఆయనను పలుకరిస్తే ఆ ఫకీరు ఉగ్రులై మీదికొస్తారని వారు హెచ్చరించారు కానీ గంటైనా ఆయన మేల్కోలేదు చివరకు ఆయన మెడలో మాలవేశాక వెంటనే మేల్కొని పైనున్న చేతిని దించారు సాయి పంపిన సందేశం విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూచి కన్నీరు కార్చారు ఆ ముగ్గురికి దాని భావమేమో తెలియలేదు అక్టోబర్ నెల ప్రవేశించింది బాబా అంతకు కొద్ది రోజుల ముందు నుండి వాజే అనే భక్తుని రామ విజయం రామవిజయమనే గ్రంథం నియమంగా చదివించుకొని విన్నారు ఆ రోజు బాబా భిక్షకు వెళ్లారు వారు తమ గురుప్రసాదమని ప్రాణప్రదంగా చూచుకునే ఇటుక మసీదులో నేలపైనున్నది నిత్యము దానికి మహల్సాపతి కాశీరాంషింపీలు అభిషేకము పూజా చేసి ధుని దగ్గర ఉన్న స్తంభం పక్కన పెట్టేవారు ఆనాడు మాధవ్ పస్లే మసీదు చిమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి కింద పడి విరిగిపోయింది సాయి కోపిస్తారని పస్లే భయంతో ఉనికిపోయాడు కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు విరిగిన ఇటుక చూచి కోపించలేదు దానిని చిక్కిలికి ఆనించుకుని కన్నీరు కారుస్తూ విరిగినది ఇటుక కాదు నా ప్రారంధం ఇది నా జీవిత సహచరి ప్రాణానికి ప్రాణం దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అది విరిగిపోయింది ఇక నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు అప్పుడు బాబా అనుమతిస్తే ఆ రెండు ముక్కలను వెండి తీగతో కానీ లేక బంగారు తీగతో కానీ కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బూటి కాని బాబా అందుకు అంగీకరించలేదు అక్టోబర్ మూడున పురందరే దీక్షితులు దర్శనానికి రాగానే నేను ముందు వెళ్తాను మీరు వెనుక వస్తారు నా సమాధి మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపివేశారు ఆ ఎవరికీ అర్థం కాలేదు కొద్ది రోజుల తర్వాత మహల్సాపతితో నేను ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నారు నవరాత్రులు ఆరంభమవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది అతడు మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు బాబాకు కూడా తీవ్రంగా జ్వరమొచ్చి రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది బూటీవాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు అయినా ఆయన నిత్యము తాత్యాకు ఊది పంపేవారు ఒకరోజు భోజనానికి అతనిని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు అతడెంతో కష్టపడి మింగాడు అప్పుడతని నొస అప్పుడు అతని నొసట విభూది పెట్టి తాత్యా మొదట మనిద్దరి కోసం రెండు ఊయలలు తెప్పించాను కాని మరలా మనస్సు మార్చుకున్నాను నేను ఒక్కడినే వెళ్తున్నాను నువ్వింటికి వెళ్ళు అని అతన్ని పంపేశారు ఇక్కడ ఊయలా అంటే సమాధి అని అర్థం సాయి దృష్టిలో మృత్యువంటే తాత్కాలికమైన నిద్ర జీవులు మరలా జన్మించవలసిందే కదా మామి తన బిడ్డడైన తాత్యాను సాయిని సమానంగా చూచింది కాదు సాయినే ఎక్కువగా చూచుకున్నది అందుకని బాబా అతనిని తమ మరొక రూపంగా ప్రేమించారు ఒకే ఆత్మ రెండు దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలచారు కాబోలు కానీ తాత్యా కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు కాబోలు తాత్యా కంటతడి పెట్టి సాయి నన్నే ముందు పంపరాదా అన్నారు ఫకీరును నేను పోతే సోకించేవారెవ్వరూ లేరు నీవు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు సాయి నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు నా జీవితం నాకు సాటివారికి కూడా బంధమే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాత్య నోర్ముయ్ పో ఇంటికి అని బాబా గద్దించి అతణ్ణి పంపేశారు కాల ఫలకం మీద ఆయన తిరుగులేని శాసనం రాసేసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి వెళుతున్న తాత్యాను చూస్తూ ఉండిపోయారు ఇదంతా పక్కనే పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ పక్కకుపోయి కన్నీరు కారుస్తున్నాడు తాను విన్నది మరొకరితో చెప్పలేడు దాచుకోలేడు సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు వెంటనే సాయి దామ్యా ఎందుకురా ఏడుస్తావు బుద్ధి లేదు నాకు మరణం ఎక్కడిది ఊరుకో ఎవ్వరికీ చెప్పకు జాగ్రత్త అని గద్దించారు ఆయన వాజే అనే భక్తుని చేత విజయం వారం రోజులలో ఒకసారి రెండవ వారంలో రెండుసార్లు చదివించుకొని విన్నారు అప్పుడతనికి ఒక కొబ్బరికాయ దక్షిణ ఇచ్చారు అప్పటి నుండి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు మరీ నీరసించి లెండీకి భిక్షకు వెళ్లడం మానేశారు బూటీ కాకా దీక్షిత్ ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు విజయదశమి ఇంకా వారమున్నదనగా కొందరు ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని కొలుసులతో కట్టి మసీదు వద్దకు తెచ్చారు జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ వద్ద చౌకగా కొని గ్రామాలలో ప్రదర్శించి ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు దాని డబ్బు తగ్గితే ఎక్కువ వెలకు దానిని సర్కస్ వారే కొనవచ్చని వారి ఆశ అదెంతో బాధతో గర్చిస్తుంటే చూచి సాయి పాపం దానిని అలా కట్టేశారేమీ విప్పండి దాని బాధ నేను తీరుస్తాను అన్నారు ముందు ఆ ఫకీర్లు భయపడ్డారు కాని తర్వాత గంపెడాశతో దానిని విప్పారు అది మెల్లగా బండి దిగి మసీదు మెట్టెక్కి ఆయన ఎదుటకొచ్చింది మంత్రముగ్ధ అయినట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయనను చూచి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు బాబా పాదాలు ఆసన చూచింది మూడుసార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది అదెక్కడ పుట్టిందో గాని మహాభక్తునిలా సాయి పాదాల వద్ద శాశ్వతంగా నివృత్తి పొందింది ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చేయాలనో ఆ రూపంలో ఉన్న ఆ భక్తుణ్ణి తమ చెంతకు చేర్చి మేలు చేసినందుకు బహుమానమో గాని సాయివారికి యాభై రూపాయలు బహుకరించారు ఆ మృగరాజు వలనే సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలోనూ పోషిస్తున్నారు దానివలనే ఆయన కూడా ఇక విడుదల విశ్రాంతి కోరడానికి చిహ్నమన్నట్లున్నది ఈ సంఘటన విజయదశమి నాలుగు రోజులున్నది సాయి ఆనాడు మార్వాడి భార్యతో ద్వారకామాయిలోనూ చావడిలోనూ ఉండాలంటే నాకేమీ బాగుండలేదు నేను పోతాను అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తుంటారు అన్నారు బాబా రెండు రోజులకు సమాధి చెందుతారనగా భక్తులతో మీరెవరూ సోగించకూడదు అని హెచ్చరిస్తున్నారు అన్ని రోజులు అస్వస్థతగా ఉన్నా ఒక్కసారి కూడా విశ్రమించలేదు రోజంతా కూర్చుని ఉండేవారు అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిదిన విజయదశమి తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు ఇంతలో రామచంద్ర పాటిల్ బాలాషింపీలు భయపడినట్లే తాత్యాకు నాడి బలహీనమవుతోందని కబురు వచ్చింది మధ్యాహ్న హారతి కాగానే భక్తులందర్నీ భోజనాలకు పంపారు బాబా శ్రీమతి లక్ష్మీబాయి భాగోజీ బయ్యాజీ అప్పాకోతే పాటిల్ అలశింపి నిమోన్కర్ శ్యామాలు మాత్రం ఆయన దగ్గరే ఉండిపోయారు అప్పుడు బాబా నాకిక్కడ ఏమీ బాగాలేదు ఆ దగదీవాడ అంటే రాతిమేడ అనగా బూటీవాడ దగీవాడాకు తీసుకుపోండి అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అన్నారు ఆయన ఆసనం మీద కూర్చొని మాధవ్ అడిగి పాన్ అంటే తాంబూలం తీసుకున్నారు తర్వాత ఆయన మంచినీళ్లు త్రాగుతుండగా మధ్యలో మింగుడు పడక నీరు బయటికి వచ్చి వారి కళ్ళు అర్ధనిమీలితాలయ్యాయి అప్పుడు ఆయన లక్ష్మీబాయి షిండేను పిలిచి మొదట ఐదు తర్వాత నాలుగు నాణేలిచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు అబ్దుల్లాను వెంటనే రమ్మని చేశారు అతడు కొద్దిసేపు ఆగి వస్తానని కబురు చేశాడు సాయి చిన్నగా నవ్వి తమకు మసీదులో బాగుండలేదని బూటీవాడాకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి బయ్యాజీ అప్పాకోతే పాటిల్ వైపుకు ఒరిగి కన్నుమూశారు భాగోజీ అది గమనించి నిమోన్కర్తో చెప్పాడు అతడు సాయి నోట్లో కొంచెం నీరు పోసి అది బయటకు వచ్చేయడం చూచి అందరూ పెద్దగా ఏడ్చారు ఆ కబురు వినగానే డాక్టర్ పిళ్ళే నాడి చూచి కంటనీరు పెట్టాడు సాయి శరీరం విడిచారని వినగానే గ్రామస్థులు భక్తులు హృదయ విదారకంగా శోకాలు పెడుతూ మసీదు చేరారు క్షణంలో సిరిడి యావత్తు జీవోత్సవమైంది అబ్దుల్లా పరుగున అక్కడకు చేరి తన దురదృష్టానికి ఎంతో దుఃఖించాడు భక్తులు నమస్కరించుకోవడానికి వీలుగా బాబా శరీరాన్ని కూర్చోబెట్టారు అక్కడికెందరూ భక్తులు చేరారంటే ఆ రద్దీలో సుమారు ఐదు గంటల సేపు నాకు దేహాన్ని చూచే అవకాశమే కలగలేదు అంటాడు నృపతి పాటిల్ బాబా శరీరం మీద లెక్కలేనన్ని పూలమాలలు రాసులు రాసులుగా పువ్వులు వేస్తున్నారు ఎప్పుడూ భయము దుఃఖము ఎరుగని నానావల్లి కూడా ఆ రోజు కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేపు అక్కడ నిలబడి తర్వాత మారుతి ఆలయానికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి పద్మూడు రోజుల పాటు ఓ మామా లేక నేను బ్రతకలేను నేను వచ్చేస్తాను అని శోకాలు పెడుతూ కూడా మాని సమాధి చెందాడు మరో చిత్రం సాయి నిర్యాణమైన కొద్ది గంటల్లోనే తాత్య ఆరోగ్యం బాగుపడింది సాయి కోరికననుసరించి వారి దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయడానికి భక్తులు సిద్ధం చేస్తున్నారు ఇంతలో కుశాల్చంద్ ఆధిపత్యాన కొందరు ముస్లింలు తమ మతానుసారం ఆ దేహాన్ని బయట సమాధి చెయ్యాలని పట్టుబట్టడంతో భక్తులలో వివాదం చెలరేగి ఎంతకూ తెగలేదు చివరకు ఎక్కువ మంది భక్తులు ఎలా కోరితే అలా చేయాలని పెద్దలు రెండు పక్షాల వారి సంతకాలు వేలిముద్రలు సేకరిస్తే సాయి సంకల్పమే నిగ్గింది వాడాలో మురళీధరుని ప్రతిష్టకని ఏర్పరిచిన వేదిక కింద సాయిదేహాన్ని పదిహేడవ తేదీన సమాధి చేసి దానిపై వారి పటముంచారు అంత్యక్రియలలో బాలాభాటే ప్రధాన పాత్ర వహించాడు సాయికి గురుప్రసాదంగా లభించిన ఇటుక విరిగింది కదా దాని ముక్కలు రెండూ కలిపి వెండి తీగతో కట్టి సమాధిలో బాబా తలకింద ఉంచారు అలానే బాబా దగ్గర ఎప్పుడూ ఒక చిన్న మూట ఉండేది ఆయన దానిని ఎప్పుడూ ఎవరిని ముట్టుకోనిచ్చేవారు కాదు వారు మహాసమాధి చెందాక చూస్తే అందులో వారికి కాశీరాం ఏనాడో సమర్పించుకున్న ఆకుపచ్చని పాత కఫ్ని టోపీ ఉన్నాయి దానిని కూడా సమాధిలో ఉంచారు ఆ రోజున భక్తులు రెండు వేల నాలుగు వందల రూపాయలు పోగుచేసి భారీ ఎత్తున అన్నసంతర్పణ చేశారు బూటీవాడాలో తమను పెద్దలు సేవిస్తుంటారన్నారు బాబా పెద్దలంటే శ్రీమంతులని తలచేటట్లయితే బూటీకంటే పెద్దలెవరుంటారు మురళీధరునికని నిర్మించిన మందిరంలో బాబా దేహాన్ని సమాధి చేయడం కంటే ఘనమైన సత్కారమేమున్నది ఈనాటికి కోటీశ్వరులెందరో సిరిడీలో వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారు కానీ ధనానికి సాయి దృష్టిలో ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు కనుక పెద్దలంటే మహాత్ములని వారి భావం రానున్న సాయి నిర్యాణాన్ని షంషుద్దీన్ బన్నేమియా వంటి యోగులు ముందుగానే ఇస్లాం పద్ధతిలో గౌరవించారు అలానే ఖాండేష్లో శ్రీ గురు గోవిందులనే మహాత్ముడు ఉండేవారు వీరు సాయికి అని వినికిడి వీరికి పన్నెండు పది పంతొమ్మిది వందల పద్దెనిమిదిన తీవ్రంగా జ్వరమొచ్చింది విజయదశమి నాడు భక్తులతో ఆయన నేడు సాయి అనే దివ్యజ్యోతి చంద్రునిలో లీనం కాబోతున్నది అన్నారు భక్తుడు మదనపాటిల్ తనకు తెలిసిన సాయి భక్తులందరికీ వెంటనే ఆ విషయం తెలిపాడు సాయి సమాధి చెందారని వినగానే శ్రీ గురుగోవిందులు తన శిష్యులందర్నీ స్నానం చేయమన్నారు ఈయన బాబాను ఆ గురుచంద్రులు అనేవారు ఎందరికో దైవస్వరూపులుగా పూజింపబడిన మెహర్ బాబా స్వామి ముక్తానంద వంటి ప్రముఖ సాధువులెందరో సాయి సమాధిని దర్శించారు స్వామి పూర్ణానంద గారితో వారి గురువు రాఖాడి బాబా సిరిడిలో ఒక సప్తాహం సాయిని సేవించి ఆయన ప్రేరేపించిన చోట ఆశ్రమవాసివై ఉండు అని ఆదేశించారు ఇంకెందరో మహాత్ములు సిరిడి రాకున్నా సాయిని సేవిస్తూనే ఉన్నారు పెద్ద పెద్దవారు తమను సేవిస్తుంటారని శ్రీ సాయి చెప్పినది ఈ విషయమే శరీరమే తామని భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి మృత్యుపై విజయం సాధించినవారే మహాత్ములు సాయి సశరీరులుగా ఉన్నప్పుడే మనల శరీర పరిమితులుగా ఎన్నడూ లేరు అన్ని రూపాలలో ఉన్న పరమాత్మగా జీవించారు అలాంటి వారికి మరణం ఎలా సంభవం భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మృత్యువుపై సాయి విజయంతో ఇదెంత సత్యమో భక్తులు ఒకసారి చూచారు ఆగస్టు పద్మూడు పద్దెనిమిది వందల ఎనభై ఆరున సాయి తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డారు రాత్రి పది గంటలకు మహల్సాపతితో నేను అల్లా వద్దకు వెళ్తున్నాను వస్తే మూడు రోజులలో వస్తాను అలా రాకుంటే శరీరాన్ని ఆరుబయట పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలు పాతు అని చెప్పి అతని వడిలో ఒరిగిపోయారు సా సానాడి నిలచిపోయాయి సాయి మరణించారని తలచి జనం గుమిగూడారు ఆ ఊరి కరణం కూడా జరిపించాడు శవాన్ని ఇక ఎక్కువ ఉంచక అంత్యక్రియలు చేయాలని గ్రామస్తులు చేశారు కానీ మహల్సాపతి పట్టుబట్టి మూడు రోజులు సాయి తల తన ఒడిలో ఉంచుకొని కూర్చున్నాడు మరో వంక అంత్యక్రియలు తమ తమ మతానుసారం చేయాలని హిందువులు ముస్లింలు పట్టుబట్టారు ఘర్షణ తప్పదనుకొని పక్క గ్రామాల వారు తమ పక్షాలను బలపరచుకోవాలని సిరిడీ చేరుకున్నారు గ్రామాధికారికి దిక్కుతోచక పోలీసు పటేల్ ద్వారా అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్కు చేశాడు విదేశీయులమైన మేము ఏం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు గ్రామ పెద్దలే ఎలాగో చక్కబెట్టండి కాని సాయి తిరిగి బ్రతికితే నాకు తెలపండి దర్శిస్తాను క్రీస్తు తప్ప మరెవ్వరూ మరణించాక తిరిగి జీవించలేదు అన్నాడు కలెక్టర్ గ్రామ పెద్దలు ఆ సంగతి ప్రజలకు తెలపక యుక్తిగా కలెక్టర్ ఏ క్షణాన్నైనా వచ్చి తగు చర్య తీసుకుంటారని ఈలోగా త్వరపడి ఏమైనా చేస్తే శిక్షిస్తారని చెప్పాడు ఆగస్టు పదహారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు తెల్లవారుజామున మూడు గంటలకు శరీరంలో నాడి శ్వాస ప్రారంభమై కొద్దిసేపట్లో సాయి లేచారు భక్తుల సంతోషము ప్రజల ఆశ్చర్యము వర్ణనాతీతం శ్యామ ఆయనను దేవా ఎక్కడికి పోయావు ఏం చేశావు అని అడిగాడు బాబా నవ్వి అల్లా వద్దకెళ్లాను నేను మొదట తిరిగి రాదలచలేదు కాని అల్లా నీవు చేయవలసినదెంతో ఉన్నది బెంగాల్లో గదాధరనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు కానీ అతని పుణ్యఫలం అవతారకార్యం ఇంకా మిగిలాయి నీవవి తీసుకుని అతన్ని విడుదల చేసి నీ స్థలానికి వెళ్ళు అన్నారు నేనలాగే చేశాను అన్నాడు ఆశ్చర్యంతో శ్యామాకు మాట పెగల్లేదు తెల్లవారుతూనే సాయి ఎప్పటిలా తమ నిత్యకృత్యానికి ఉపక్రమించారు ఖండయోగం సిద్ధించిన సాయికి ఇది ఒక లెక్క ఈ వార్త తెలియగానే ఎందరో వచ్చి సాయిని దర్శించారు వారిలో కలెక్టర్ ఒకడు ఇంకో విశేషం ఆ రోజు రాత్రి ఒంటి గంట రెండు నిమిషాలకే శ్రీరామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు వారి అసలు పేరు గదాధరుడు సమాధి చెందిన నాటి రాత్రి హనుమాన్ ప్రసాద్ జోషి ఇంటి గోడకు తగిలించిన బాబా పటం అకస్మాత్తుగాను నిష్కారణంగాను చాలాసేపు బాగా ఊగింది బిల్లే పార్లేలోని మాధవరావు దీక్షితను భక్తునికి కలలో నాసిక్లోనున్న ఒక గొప్ప యోగి మహాసమాధి చెందుతున్నట్లు కలవచ్చింది అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాడు బాబా సమాధి చెందిన మరుసటి తెల్లవారుజామునే పండరిపురంలో దాసగణకు స్వప్నంలో బాబా కనిపించి మసీదు కూలిపోయింది నూనె వర్తకులు ఇతర వర్తకులు నన్నెంతో వేధించారు అందుకే ఆ చోటు విడిచిపోయాను ఆ విషయం చెప్పడానికే వచ్చాను నీవు త్వరగా వెళ్ళి నా సమాధిని పూలతో కప్పు అన్నారు తెల్లవారి షిరిడీ నుంచి జాబు రానే వచ్చింది అతడు వెంటనే శిష్యులతో సిరిడి చేరి సమాధి పూజ ఏకాహము అన్నదానము చేశాడు సాయి ఆ రోజే ఉదయం మామ జోషికి స్వప్నంలో కనిపించి నేను మరణించాననుకుని ఈరోజు జోగ్ ఆరతి ఇవ్వడానికి రాడు నీవు వచ్చి పూజా ఆరతి చెయ్యి అని చెప్పారు అతడు వెంటనే వెళ్ళి దేహానికి ఆ సేవ జరిపించాడు నాటి మధ్యాహ్నం మిగిలిన భక్తులతో కలిసి జోగ్ దేహానికి పూజా ఆరతి చేశాడు బాబా చేతివేళ్లు తెరచి దక్షిణ అందులో పెట్టాడు సమాధి అయిన ఇరవై ఒక్క గంటల తర్వాత కూడా సాయి వేళ్ళు బిగిసిపోకుండా సులువుగా తెరిస్తే తెరుచుకున్నాయి మళ్లీ మూస్తే మూసుకున్నాయి దశమి నాటి రాత్రంతా బూటీవాడాలో సమాధి తవ్వుతున్నారు బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని నాలుగు చక్రాలు గల ఒక వాహనంపై ఉంచి పైన అర్ధచంద్రాకృతిలో ఆచ్ఛాదన ఏర్పాటు చేసి గ్రామమంతా ఊరేగించి బూటీవాడాలోని హాలులో ఉంచారు సుమారు ముప్పై ఆరు గంటల తర్వాత కూడా సాయి శరీరం కొంచెం కూడా బిగవక కఫ్నీ విప్పడం కూడా ఎంతో తేలికగా వీలైంది బుధవారం బాబా నోటి వెంట కొద్ది రక్తం వచ్చింది బాబా సమాధి అయిన మరునాటి రాత్రి పన్నెండున్నర గంటలకు శ్రీమతి ప్రధాన్కు ఒక కల వచ్చింది ఆయన సమాధి చెందుతుంటే చూచి బాబా చనిపోతున్నారు అని కేకలు పెడుతున్నది అప్పుడు బాబా మహాత్ములు చనిపోరు సమాధి అవుతారు అన్నారు మరుక్షణమే ఆయన శరీరం నిశ్చలమైంది అందరూ దుఃఖిస్తున్నారు తెల్లవారేసరికి సాయి మహాసమాధి చెందిన వార్త అందింది మూడవ రోజు తెల్లవారుజామున ఎండబ్ల్యూ ప్రధాన్ వదిన గారికి స్వప్నంలో బాబా కనిపించి మీ సంచిలోనున్న పీతాంబరం పంపి నా సమాధిపై కప్పించండి అన్నారు వెంటనే మెలకువ వచ్చి చాలా సంవత్సరాలుగా ఉతికిన ఒక పీతాంబరం వారి సంచిలో ఉన్న సంగతి జ్ఞాపకం వచ్చి ఉదయమే దానిని సిరిడి పంపారు పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం వరకు తరచూ దానినే బాబా సమాధి మీద కప్పేవారు బాబా సమాధి అయిన తర్వాత ఏడవ రోజున ఉపాసనీ బాబా కాశీ వెళ్ళి పదకొండు వందల మంది బ్రాహ్మణుల చేత విశ్వేశ్వరునికి అభిషేకం చేయించి వారందరికీ భోజనము దక్షిణ శాలువలు ఇచ్చారు బొంబాయి భక్తులు పద్మూడవ రోజున హిందూ పద్ధతిన మూడు వేల రూపాయల ఖర్చుతో మూడు వేల మందికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టారు తర్వాత మాసికం రోజున దాసగాను కూడా అంతవైభవంగానూ చేశాడు ఆ రోజునే సాయి మరో భక్తునికి స్వప్న దర్శనమిచ్చి ఆ రోజు ప్రత్యేక పూజ పేదలకు అన్నదానం చేయమని చెప్పగా అతడు ఆ విధంగానే చేశాడు అప్పుడు ఐదు వేల రూపాయల ఖర్చుతో సంతర్పణ వస్త్రదానములతో పాటు ఆ కార్యం జరిపించిన బ్రాహ్మణులకు పట్టుబట్టలు వెండి గ్లాసులు దానమిచ్చాడు దాసగణు అప్పట్లో సాయి సంస్థానానికి దాసగను అధ్యక్షుడిగా ఉన్నాడు श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु की जय की जय हरि गुरुदेव गुरुदेवदत्त श्रीसाईलीलामृतम् अध्यायम् इरवयि कालानि कवल सम्पूर्णम्